తూర్పుగోదావరి జిల్లా మండపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ చేతుల మీదుగా శానిటేషన్ సిబ్బందికి అందజేయవలసిందిగా లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ పి శివ, సెక్రటరీ లయన్ జి తాతరాజు, ట్రెజరర్ లయన్ వి రాజా, లయన్ వాదాప్రసాద్, లయన్ దాసరి తిరుమలరావు, లయన్ చక్క రాంబాబు, లయన్ కాళ్ళకురి నాగబాబు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఇంటి దగ్గరికి ఆ మార్నింగ్ ఇచ్చిన టైంలో 1 అవర్ పాటు వెళ్ళి అందరినీ కూడా అడగడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది ప్రసాదరావు గారు, తర్వాత కోనే వీరాజ్ గారు, సత్పండ్ గారు, శ్రీరామకృష్ణ గారు అండ్ ఇక్కడ అంటే అందరూ ఇవ్వడం జరిగింది ఎంతో కొంత. అందులో ఆయన 5,000, తర్వాత ప్రెసిడెంట్ టీం కూడా శివగారు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని 5,000 రూపాయలు చేసి 50,000 సామగ్రిని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. చిగుపాటి వరప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ టైంలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ఏదైతే డిజాస్టర్ ఏదైనా ఉందనంటే ఆ డిజాస్టర్కి ఎప్పుడు ముందే మేల్కొంటారు. ఈ COVID-19 ప్రత్యేకం ఎందుకంటే వీధుల్లో రాకూడదు, దేనికి రాకూడదు అని ఆ టైంలో ఏదో కొంత మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న అందరూ కూడా లయన్స్ ఒక 2,000 మంది ఉన్నారు. ఆ 2,000 మంది ఆ టైం యూటిలైజ్ చేసుకుని ఫుడ్ షెల్టర్ అండ్ అన్ని కూడా ప్రైమరీ నీడ్స్ అయినటువంటి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 55 క్లబ్లు అందరు కూడా సభ్యులు. ఈరోజు మండపేట క్లబ్ చాలా సంతోషంగా ఉంది. ఈ క్లబ్లో నేను పాజిటివ్ స్టేట్ గవర్నర్గా ఉంటాం. 2014-15 టైంలో మా శివగారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి కాళ్ళకూరి నాగబాబు గారు కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మున్సిపల్ అంటే నాకు మొన్నే ఈ విషయం చెప్పారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని మోటివేట్ చేసి అందరికీ కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి 170 మందికి భోజన సదుపాయం చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అందరూ కూడా ఇక్కడ కొనుగోలు సత్యనారాయణ గారు అని అయితే రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ అదే ప్రెసిడెంట్ గారు, గౌరవ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు అందరూ కూడా వాళ్ళది చాలా పెద్ద వింగ్, ఆ వింగ్లో మా మెంబర్స్ రైస్ మిల్లర్స్ అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సొసైటీకి, సమాజానికి ఇవ్వాలని చెప్పి ఏదో పని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. నేను ఫ్యూచర్లో కూడా ఈ COVID-19 ఎదుర్కోవడానికి మనం ఉండాలి, ఉండాలని చెప్పి అందరిని కోరుకుంటూ ఈ మహమ్మారి నుంచి మనందరం కూడా భగవంతుడు, ఈ ప్రకృతి మనకి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మాకు ఈ ఆపర్చునిటీ కలిగజేసినందుకు. కమిషనర్ గారు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్, నేను మొదటిసారి చూడటం, చాలా చాలా బాగా చేస్తున్నారు. మా అదృష్టం ఏంటంటే కమిషనర్ గారి మంచితనమో మరి ఏమో తెలియదు, కానీ ఇక్కడ COVID-19 ఒక కేసు కూడా రాకపోవడం అండ్ ఇది రేపు ఫ్యూచర్ కూడా ఇలాగే మనందరం కూడా ఏమి కేసులు లేకుండా మనది ఒక స్వచ్ఛమైన ప్రశాంతమైన వాతావరణం, ఆ వాతావరణం ప్రకృతి బాగా మనకి సిద్ధించాలని, ప్రకృతి దీవెనలు కావాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం కలిగజేసినందుకు మా క్లబ్ తరఫున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిబ్బంది గారు